వంగవీటి మోహన్ రంగ 75వ జయంతి వేడుకలు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కోడూరుపాడు గ్రామంలో గ్రామ సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్ కి అడ్డంగా ఉన్న మధ్యలో అడ్డంగా ఉన్న విగ్రహాలతో పాటు రంగా గారికి ఇంకో ఇద్దరు పెద్దలకి మొత్తానికి 15 విగ్రహాలకు సంబంధించి హాస్పిటల్కి ఆనుకుని మనం చక్కగా పైన విగ్రహాలన్నీ పెట్టి కింద ఫౌంటైన్ లైటింగ్ పెట్టాలనుకున్నాం. పక్కన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఎలా అయితే ఉందో దానికి లైటింగ్ కానీ వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో ఈ అన్ని విగ్రహాలకి కూడా అలా చేద్దాం. దానివల్ల ఐలాండ్ మధ్యలో ఖాళీ అవుతుంది, అక్కడ గాంధీ గారి విగ్రహం పెడదాం అనే ఉద్దేశంతో యుద్ధ ప్రతిపాదికన మనం పనులు చేపట్టడం చేపట్టింది. చేపట్టడమే కాదు అక్కడ ఐలాండ్ కూడా కట్టాం. తర్వాత ఇక్కడ దీంట్లో ఉన్నాయి తీసి అక్కడ పెట్టి అక్కడ చేద్దాం అనుకున్నాం. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు రోడ్డు వెడల్పు అలాగే సుందరీకరణలో భాగంగా ఈ విగ్రహాలకి సముచిత స్థానం ఇవ్వడం, గాంధీ సెంటర్ కాబట్టి గాంధీ గారి విగ్రహం మధ్య ఐలాండ్లో పెట్టడం, తద్వారా వచ్చే స్థలం రోడ్డుకి ఉపయోగపడద్దని అని భావించి మనం చేపట్టాం. కానీ కోర్టులో కేసు వేశారు. ఏమనేశారు, ఈ విగ్రహాలతో పాటు రాజశేఖర రెడ్డి గారి కూడా విగ్రహం కూడా తీసేయాలి, వీటిని తీయలేదు అని కోర్టులో కేసేస్తే కోర్టు ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మధ్యలో ఐలాండ్ విగ్రహానికి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అడ్డం ఉందా? ఎందుకన్నా ఉంది, రెవెన్యూ స్థలంలో ఉంది, ఇదేమో దీంట్లో ఉంది, పబ్లిక్లో ఉంది. వాస్తవానికి అన్నీ అయి ఉంటే కనుక ఇక్కడ మనం ఇచ్చిన మాట ప్రకారం పెట్టడం కాదు, ఈ ఉత్సవం అక్కడే చేసేవాళ్ళం. రంగా గారి జయంతి ఉత్సవం అక్కడే చేసేవాళ్ళం. అందరి విగ్రహాలతో సమానంగా ఐలాండ్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో వాటిందరితో పాటు అంబేద్కర్ గారిది కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే అక్కడ ఉన్న కల్లాం గారిది కావచ్చు, అలాగే ఇంకా మిగతా తదితర పెద్దలు ఎవరండి, గాంధీ గారు, గాంధీ గారి విగ్రహం కాకుండా మిగతా అన్నమాట ఎవరైనా ఉన్నారు.